ఆదికాండం 17:20 ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగ చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, యేసు రక్తాన్ని చేత పట్టుకుని నీ కృపాసనం చేరుతున్నాం. పదే పదే నీ సన్నిధికి వచ్చుటకు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రం. అల్పదాసుడను మరొకసారి నీ అద్భుత హస్తములకు అప్పగించుకొని చుండగా మీ అగ్ని చేత కాల్చి పరిశుద్ధపరిచి నీ మాట తేటగా వినిపించగల బుర్రగా మార్చి మహిమను పొందండి. సకల ఆటంకాలు, బెంతరాలు, శోధనలు యేసు నామములో కొట్టివేస్తున్నా. పూర్తిగా మీకు లొంగిపోతూ మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. అలాంటప్పుడు ఆమెను అంటారేమో కదా, ఉన్నారా ఇక్కడే? ఈ వారంలో కూడా దేవుని కృపను బట్టి అనేక ప్రాంతాల్లో విస్తారమైన పరిచర్య చేసి మళ్ళీ సంఘానికి చేరడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. రేపు మంగళ బుధాకురు 3 రోజులు కూడా సిలిగురిలో ఐఎఫ్జే ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ఉంది. 3 రోజులు కూడా దాదాపుగా నేను ఒక్కడిని మాట్లాడాలి సెషన్స్ అన్నీ. ప్రభు నా స్వరాన్ని స్వస్థపరిచి గంభీరంగా దేవుని ఉపదేశాన్ని ప్రకటించే కృప ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. స్వరం సహకరించని కారణంగా మీరు కాస్త ఎక్కువ అటెన్షన్ పే చేయాలి, లేకపోతే కొన్ని మాటలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. కొంచెం సేపు అయినా దేవుని వాక్యం చేత మన ఆకలి తీర్చబడాలి అని నేను ఆశపడుతున్నాను. మనం ఈ ధ్యానంలో ఒక్కొక్క అధ్యాయంలోంచి ఒక మాట, మన దేవుడు ఏమై ఉన్నాడు అనే మాటను ఆరాధిస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి శూర కార్యాలు జరిగిస్తారు. ఈ భూమి మీద ఒక శక్తి కలిగిన బిడ్డలంగా బ్రతకాలంటే మన దేవుణ్ణి గురించి మనం ఎరిగిన వాళ్ళమై ఉండాలి. అసలు బయటికి వెళ్ళి 10 మందికి ప్రాక్టీస్తూ ఉంటే మీ దేవుడు ఎలాంటి వాడంటే అది మనకే ఒక అగమ్య గోచరంగా, మనకి ఒక ఫజిల్లాగా ఉంటే గట్టిగా 10 నిమిషాలు మన దేవుని గురించి మనమే ఏమీ ప్రకటించలేని వారంగా ఉంటే అది ఎంత విచారకరం. అంచేతనే మన దేవుడు ఏమై ఉన్నాడు అనే ఒక ఆసక్తికరమైన ధ్యానం మన వ్యక్తిగత ఆరాధనకి, లోకానికి ప్రకటించడానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన దేవుడు సృష్టించే దేవుడుగా, సమస్తాన్ని మార్చివేసే దేవుడుగా ఒక్కొక్క ధ్యానాన్ని చేస్తూ చూచుచున్న దేవుడు అనే ధ్యానం వరకు గత వారం మనం చేశాం. ఈ పూట మనం ధ్యానిస్తున్న మరొక మాట, ప్రార్థనలు ఆలకించు దేవుడు. అందరు చెప్పండి, మన దేవుడే దేవుడు ప్రార్థనలు ఆలకించు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట మీదే వరుసగా 50 వారాలు చెప్పినా తప్పులేదు. ఎందుకంటే అన్ని అనుభవాలు బైబిల్లో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉన్నాయి. ఎన్నిసార్లు మనం మోకరిస్తే ప్రభు జవాబు ఇవ్వలేదు. ఈ ఒక్క విషయం మీద సాక్ష్యం చెప్పమనిస్తే ప్రతి ఒక్కరి దగ్గర సాక్ష్యం ఉంటుంది. పలాని విషయంలో నేను దేవుని సద్దులో మొరపెట్టానండి, దేవుడు ఆశ్చర్యకరంగా జవాబిచ్చాడని. ఇలా మనం మూకుమ్మడిగా చెప్పగలిగిన సాక్ష్యం ఉంటే ఈ భవనమే. ఈడ్చుకుడితే 3 మాసాలు మనం మొరపెట్టాం,
ప్రభుదంతా మన కళ్ళ ముందు తీసుకొచ్చారు. గత వారానికి ఈ వారానికి ఏమైనా సంబంధం ఉందా? ప్రభు రూపాంతరపరిచారు. ఇంకా చాలా చేయాల్సింది ఉంది, ఇంకా చాలా పని ఉంది. ఇవన్నీ కూడా దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తున్న వచనాలు. ఆయన ప్రార్థనలు ఆలకించువాడు అనే సత్యం ఎంతో నిరాక్షేపణీయంగా నిరూపించబడుతుంది. ఈ సందర్భంలో మీరు చూస్తే ఇష్మాయిల్ విషయంలో అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహము అనబడుతున్నవాడు అప్పుడే కొత్తగా అబ్రహాం అయ్యాడు. దేవునితో తాను నిబంధనలోకి వచ్చాడు. ఇష్మాయిలుని పంపించేయాల్సిన దేవుని చిత్తాన్ని అమలు చేయాల్సి వచ్చినప్పుడు దేవుని మాట కాదనే ధైర్యం లేదు, కుమారుడు మీద ప్రేమను చంపుకునే అంత వైరాగ్యం లేదు, ఆ రెండింటి మధ్య అల్లాడిపోతున్నాడు. ఇష్మాయిల్కి సెండ్ ఆఫ్ ఇస్తూ బాగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు. లేక లేక పుట్టిన కొడుకు అల్లారు ముద్దుకు పెంచాలనుకున్నారు. మన భాషలో చెప్పాలంటే మంచి చదువు, మంచి భవిష్యత్తు వాడికి ఇవ్వాలనుకున్నాను, వాడికి ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వాలని నేను ప్లాన్ చేసి పెట్టాను. కనీసం ఒక హాస్టల్లో కూడా వేయమని చెప్పకుండా మనం పంపించే వదిలే అంటున్నాను సింపుల్గా. ఆ రోజుల్లో ఎక్కడ వదిలిపెట్టాలి, ఒక అడివేగా చేతిలో నేను కన్న కొడుకున్న అడవిలో వదిలేయాలి. ఇప్పుడు నేను నా తప్పే, నా బుద్ధిహీనతే, నా స్వచ్ఛత్వమే, నీ వాగ్దానం కాదు, నీ ఆజ్ఞ కాదు, నీ నడిపింపు కాదు, నీ వద్ద సెలవడగాల్సింది, నీ నిర్ణయం తీసుకోవాల్సింది, నీ వాగ్దానాన్ని చేపట్టాల్సింది, నా బుద్ధిహీనతే కానీ దాని ఫలితం ఇంత బాధగా ఉంటుందని నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది అన్యాయం అనలేకపోతున్నాను, నేను వదలను అనే ధైర్యం చేయలేకపోతున్నాను, వాన్ని వదిలేసి హాయిగా నిద్రపోలేకపోతున్నాను. ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలాసార్లు మన నిర్ణయాల వల్ల వచ్చే కష్టాలు, మనం అనవసరంగా చేసిన పొరపాట్ల వల్ల వచ్చి పడిపోయిన శ్రమలు, వాటి నుంచి బయటపడడానికి మనం పడే తంటాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఏంటంటే ప్రాబ్లం ఏంటి, ఏమైంది అంటే చెప్పలేము. ఆ నిర్ణయం, దాని పర్యవసానం మన గుండె లోతుల్లో గాయం చేస్తుంటే అడిగిన వారికి చెప్పినప్పుడల్లా గాయం రేగుతూ ఉంటుంది, చెప్పలేం కూడా. చాలా కుమిలిపోతున్నాడు. నా కుమారుడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను, వాడి పక్షంగా ప్రయాసపడాలనుకున్నాను, వాడి కోసం ఎన్నో చేద్దామనుకున్నాను, వదిలేయబట్టున్నావు, ఇంకేం చేయలేకపోతున్నాను, కనుక చిన్న ప్రార్థన అయితే చేస్తాను. అయ్యా వాడు ఎక్కడుంటాడో, ఎక్కడ పెరుగుతాడో, అసలు బతుకుతాడో, ఏమవుతాడో కూడా తెలియదు, కానీ వాడు ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ సన్నిధిలో బ్రతికే కృపేవయ్యా. మన అంశం అది కాదు, కానీ పిల్లల కోసం తల్లిదండ్రులు చేయగలిగిన ప్రార్థనలో నాకు తెలిసి ఇంతకన్నా ఉత్తమమైన ప్రార్థన లేదు. ద బెస్ట్ పేరెంటల్ ప్రేయర్ అని చెప్పొచ్చు దీన్ని. నా బిడ్డలు ఎక్కడున్నా వారిని సన్నిధిలో బ్రతకాలయ్యా అని ప్రార్థన చేస్తాడే. ఆ ప్రార్థనకి కరిగిపోయినటువంటి దేవుడు, మీరు ఆలకించండి, ఇష్మాయిలు వాగ్దాన పుత్రుడు కాదు, దేవుని చిత్తంలో లేడు, దేవుని సంకల్పంలో లేవుడు. దేవుడు మనసుకు కష్టం కలిగించిన విషయం వాడిని పంపించాయి. మన దేవుని మనసు కూడా అదే, వాడిని ఒక్క క్షణములో వదిలించేయాల్సిన పరిస్థితిలో ఉండగా తన భక్తుడు తన మనసుకు సంతోషం కలిగించని, తన చిత్తంలో లేని ఒక వ్యక్తి కోసం ఏడుస్తుంటే ప్రభు అంటాడు, సర్లే నీ ప్రార్థన విని నీకోసమైన నేను అన్ని దీవిస్తాను. ఇప్పుడు నేను ఒక మంచి మాట చెప్పనా, ఒకరి ప్రార్థన దేవుని ఏర్పాట్లో సంకల్పంలో నిబంధనలో లేని వారిని కూడా ఆశీర్వదిస్తే, దేవుని చిత్తంలో ఏర్పాట్లో కృపలో పొందుకున్న మన బిడ్డలకి మన ప్రార్థన ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండదండి? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఎందుకు వ్యర్థం అవుద్ది? నువ్వు మంచి స్కూల్లో చేర్పించగలవు, కానీ దగ్గరుండి చదువు నేర్పగలవా? చిన్నప్పటి నుంచి మనం వినే మాటగా పరుపు కొనగలం కానీ నిద్ర కొనలేము, ఆహారం కొనగలం కానీ తృప్తి కొనలేము, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం వినే మాటలేగా. నేను అంటున్నాను, మన బిడ్డల కొరకు ఏమైనా సిద్ధపరచగలవేమో మంచి తల్లిదండ్రులంగా,
కానీ ఒక సర్వోత్తమ భవిష్యత్తుని మనం ఖాయంగా వాగ్దానం చేయగలమా? మన చేతిలో పని అది. ఇక్కడ అబ్రహం అంటాడు, అయ్యా నీ సన్నిధిలో బ్రతికితే చాలా, ఎవడు ఏమైపోతాడో. అంటే దేవుడు అంటాడు, ఈ విషయంలో నిన్ను ఆలకించాను. ఎంత అంటే, అతను అడవిలో ఎడార్లో వదిలేస్తున్నావు కదా, అడు బ్రతుకుతాడో చస్తాడో కూడా నీకు తెలియదు కదా. ఈ పరిస్థితిలో, ఈ పరిస్థితిలో అతడు ఒక ఇంటివాడు అవుతాడు. అమ్మ నాన్న తోడు ఎవరిని, దిక్కులేనుడికి ఎవరిని పెట్టినిస్తారు అనుకుంటున్నావా? తనకి ఖచ్చితంగా చక్కని కుటుంబం కలుగుద్ది, వాళ్ళకి సంతానం కూడా కలుగుద్ది. ఆ సంతానంలో 12 మంది మగబిడ్డలు పుడతారు. ఎవడు అర్ధాంతరపు సాగు చావడో, ఎవడు నిష్ప్రయోజకుడు అవడో. 12 మంది బతికి బట్టకెత్తడమే గొప్ప అనుకుంటే 18 మంది రాజులు అవుతారు. ఎవరికైనా ఇంతకన్నా పెద్ద ఆశీర్వాదం ఉంటుంది ఇంక అసలు. ఒకని కడుపును పుట్టిన బిడ్డలందరూ ప్రయోజకులు అవ్వడం గొప్ప అనుకుంటే అందరూ రాజులు అవ్వడం ఏమని అర్థం ఉంది అసలు? దాన్ని వర్ణించడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకి ఏమన్నా జ్ఞానం సరిపోద్దా? ఒక ఇంటికి ఇన్ని ఆశీర్వాదాలా? ఒకని కడుపును పుట్టిన వాడు 12 మంది రాజులు అవ్వటమా? అంటే ఇంచుమించుగా ప్రపంచాన్ని వాళ్ళే వెళ్తారా? అయ్యో నేను అన్నాను, ఇప్పుడు ఆ ఇష్మాయేలు అనే వ్యక్తిని మీరు చూడండి. ఇష్మాయేలు నిజంగానే ఆశీర్వదించబడ్డాడుగా. ఈనాటికి మీరు ప్రపంచంలో ఇష్మాయేలు యొక్క స్వాస్థ్యాన్ని చూడండి. గల్ఫ్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా ఇష్మాయేలులే కదా, వారి సంపద ఎంత ఎక్కువ. సర్వసత్తాక సైన్యాధికార రాజ్యమైనటువంటి అమెరికాను కొంచెం కూడా లెక్క చేయట్లేదే. ట్రంప్ ఎంత టెంపరితనంతో మాట్లాడి హడావుడి చేసినా కొంచెం కూడా పట్టించుకోవట్లేదే, అసలు లెక్క చేయట్లేదే. ఏంటంటారు, ఈ ప్రపంచంలో విమానాన్ని కూడా బంగారం పోత పోసే దమ్ము ఎవడికైనా ఉందా? ఉంటే ఇష్మాయేలుకే ఉందిగా. మరీ టూ మచ్ అనకపోతే బాత్రూమ్ లెట్రిన్స్లో కమోడ్స్ కూడా ట్యాప్స్ కూడా బంగారమే పూసుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటే అతడేగా. అడ్డగోలు డబ్బు సంపద. సరదాగా సౌదీ అరేబియా నుంచి అమెరికాకి తన పెంపుడు గ్రద్దలను తీసుకెళ్ళాలనిపించిందంట. అవి 32 52 ఉన్నాయి. ఒక ఫ్లైట్ మొత్తం బుక్ చేసి ఒక్కో సీట్లో ఒక్కొక్క ఇద్దరు కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. ఎవ్రీ వీకెండ్ క్లీన్ షేవ్ చేసుకుంటానికి ఒక స్పెషల్ ఫ్లైట్లో లండన్ పోయి వస్తాడు. ఏందిరా ఈ పని అంటే, ఇష్మాయిల్ దగ్గర డబ్బు ఉంది, ఇష్మాయిల్ దగ్గర సంపద ఉంది, ఇష్మాయిల్ దగ్గర ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు నేను ఇష్మాయిల్ దగ్గర ఏంటంటే, మీకు ఇంత డబ్బు ఎలాగ వచ్చింది సార్, మీకు ఇంత బంగారం ఏంటి సార్, మీకు ఇంత ఆశీర్వాదం ఏంటి సార్, కష్టార్జితం అండి అనమాను. ఏమి లేదు, అక్కడ ఆడు కష్టపడింది ఏముంది, ఎడుదవినా ఆయిల్ వస్తుంది. ఇంకా సౌదీ అరేబియాలో కొన్ని కొన్ని దేశాల్లో అక్కడ పౌరులు, ఆ దేశ పౌరులైనందుకు వాడు ఏ పని చేయకుని వాడికి సొంతంగా నూనె బావులు ఏమీ లేకపోతే గవర్నమెంట్ ప్రతి నెల ఇన్ని వేల రియాల్స్, ఇన్ని వేల దీనార్స్ వాడికి వేస్తుంది ఊరికినే బతకమని. వాడు బ్రతుకుటకు వాడుకున్న అర్హత ఏంటయ్యా అంటే, వాడు ఆ దేశం సరిపోవటమే, ఇంకేమి లేదు అడిగి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారులన్నీ ఎవరికైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ మొదలు పెడితే మనకు మలిసిపోవాలిక. నేనేమని మీకు జ్ఞాపకం చేస్తానని మాటలంటే, ఇష్మాయేలు ఇంత ఆశీర్వదించబడ్డావు కదయ్యా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అని అడగండి. ఏముందని చెప్పడానికి, మేము బాగా చదువుకున్నామండి, మా ఫ్యామిలీస్ అందరూ కూడా 99.9% మార్కులు సంపాదించుకున్నాండి, ప్రపంచంలో బెస్ట్ ఎగ్జామ్స్ అన్ని మేమే పాస్ అవుతుంటామండి. అది ఎవరికి తినక చదువురాదు. ఎయిర్పోర్ట్లో అథారిటీస్ ఇమ్మిగ్రేషన్ దగ్గర ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే భయం వేసేద్దాం మనకు, అది ఏమడుతుండో చెప్పలేము, అది భాష మనకు అర్థమవదు. అరిచేస్తుంటాడు నిలబడి, గాబరైపోతుంటాడు వాళ్ళు మాటలు వింటుండే. నాకు తిన్నగా గట్టిగా చదివినోడు ఎవడు కనపడ్డు, నాలెడ్జ్ పేరు ఒకటి కనపడ్డు, మంచి స్కిల్డ్ వర్కర్ ఒకటి కనపడ్డు. ఆ దేశంలో కంపెనీస్లో ద బెస్ట్ స్కిల్డ్ వర్కర్స్ అందరు కొడతారు దేశాల వల్లే. తెల్ల అంగి వేసుకుని నడుచుకుంటూ తిరుగుతాడు తప్ప ఏముండదు పని. ఏంది లేదు అంత అంటే, వీఆర్ బ్లెస్డ్ పీపుల్ బై వాట్. చివరికి మరి మా దగ్గర నిజానికి సంపద ఏమి లేదు, డబ్బులేము కానీ లేవు కానండి,
చేతగాని వాళ్ళని కనుక ఎన్నిక లేని వారు కనుక దేవుడి కాళ్ళ మీద పడి ఏడిచి ప్రార్థన చేసి ఇక్కడ దాకా వచ్చామంటాకి మరి అది లేదు. నేను ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇంతగా వాళ్ళు ఆశీర్వదింపబడాలని ఒక ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎవరు చేయలేదు ఇంతకని. ఒకే ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకని ప్రార్థన ఇన్ని యుగాలకి ఇన్ని తరాలకి ఇంత జనాలకి ఆశీర్వాదకరం అయితే మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం ఎందుకు ఏడవాలి, మన పిల్లల గురించి మనం ఎందుకు దుఃఖపడాలి? కొంచెం ప్రార్థన చేస్తే సరిపోదా? స్తోత్రం చెప్పండి. నేను అన్నాను ఒకని ప్రార్థన ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని వందల తరాలకి ఆశీర్వాదం అయిపోతుంటే మన ఇద్దరు పిల్లలకి మన ముగ్గురు పిల్లలకి మన ప్రార్థన ఆశీర్వాదకరం ఎందుకు అవ్వదు? వాళ్ళ భవిష్యత్తు ఎందుకు ప్రశ్నార్థకం అవుద్ది? పేపర్లో రేట్లు చూసి సెన్సెక్స్లు చూసి క్యాలిక్యులేటర్లు పట్టుకొని ఎడుతూ ఎందుకు అనవసరంగా? ఈ క్యాలిక్యులేషన్ వల్ల నీకు ఉపయోగం లేదు. అమ్మో ఈ రోజు రేటు ఎలాగుంటే రేపు ఎలాగుంటా బాబాయ్. రైతు బజార్లో మొన్న నోరెట్టు తెలుసు ఉండిపోయింది ఉల్లిపాయల రేటుని. ఆ నోరు ముయ్యడానికి 7,000 or 10,000 ఏందండి డాక్టర్కి? అట్లా ఉండిపోయిందండి. ఎంతమంది ఎట్లా అన్నా కొట్టా మనకు నవ్వు వస్తుంది. కానీ దట్ వాజ్ ఎస్ జెన్యున్ ప్రాబ్లం. నేను హాస్పిటల్కి వెళ్తే ఏదో చేసి మొత్తానికి ఒక పూట పట్టిందంట నోరు మళ్ళీ దగ్గరికి రావడానికి. ఈ రేట్లు అంత పనిచేసినాయండి. రేపు పొద్దున ఎట్లుంటుంది పరిస్థితి? నా బిడ్డలను చదివించగలనా? పెళ్లి చేయగలనా? వాళ్ళకు ఇల్లు కట్టివ్వగలనా? ఎన్ని బాధలండి. నేను అన్నాను ఇన్ని సమస్యలకి ఒక అద్భుతమైన పరిష్కారం పేరు ప్రార్థన. ఈ విషయంలో నీ ప్రార్థన ఆలకించదని అంటే ఆ ఒక్క మాటకు వచ్చిన ఫలితం ఏంటంటే ఇన్ని వేల సంవత్సరాలు ఉత్తిన బతికేస్తున్నారు వేచి అంత. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అనిపిస్తాం మనం ఎంత మరి చేసినా వాళ్ళు కూడా శ్రద్ధగా ఉండాలి, వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి కదండి, వాళ్ళు కూడా నమ్మకంగా ఉండాలి కదండి. ఏడ చూసి వచ్చాం మనం అవన్నీ. ఏదో స్కూల్కి పంపుతాం అంతకని ఏం చేస్తాం మనం? ఇంటికి వచ్చే కర్ర పట్టుకుని గంట కూర్చుంటాం అంతకని ఏం చేస్తాం మనం? మన ప్రమేయం మన ఆరాటమే తప్ప పెద్ద క్లిక్ అవ్వదు. కృపజూపాలా. తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టడం దాంట్లో శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టకపోతే మనం తిని పడుకుంటాం. కానీ పాయింట్ అది కాదు. శ్రద్ధ పెట్టడం వల్ల పూర్తిగా వర్కౌట్ అనుకుంటే అమాయకం అంటున్నాను కాదా? కనుక ఒకటే పాయింట్ మనకొకడు ప్రార్థనలు ఆలకించి దేవుడు అన్నాడు. ప్రార్థన చేస్తే ఆ ఫలితం వేరండి. సింపుల్ చెప్తానండి. మన హీరో ఉన్నాడు ఒక ఆయన యాకోబు అని బైబిల్లో. అసలు అతను ఇంకెంత పెద్ద పేరు పెట్టిన తక్కువే అతడు హీరో. అతడు ఈ హీరో ఏం చేశాడంటే కన్న తండ్రినే మోసం చేశాడు. అన్నగారు కొప్ప ముంచాడు, దగా చేశాడు. అతను ఏం చేశాడంటే యాకోబు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలారా కన్న తండ్రిని దగా చేసి అన్నగారు కొంపు ముంచి పేరు మార్చి వేషం మార్చి మన భాషలు చెప్పాలంటే పోర్చిన సంతకాలు పెట్టి మొత్తం ఆస్తి కొట్టేశాడు. మొత్తం కొంపు ముంచేశాడు. ఎక్కడికో పారిపోదాం అనుకున్నాడు. దానికి ప్లాన్ కూడా ఉంది. అందరూ కూడా పెద్ద అందమైన కారణం ఏం కాదు. సరే దారి పెట్టి రోడ్డు చెక్కేశాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు అక్కడికి చేరుకోకెత్తమే చీకట్లు కమ్ముకున్నాయి. ఏం అర్థం కావట్లే. వెనక్కి కొత్తకేం వాడు కత్తేసుకొస్తున్నాడు. ముందుకు వెళ్దామంటే దారి తెలియదు. అక్కడ ఉందామంటే ఏ పూలు తినేదో తెలియదు. ఇంత భయంకర పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా ఒక పశ్చాత్తాపం లేదు. అయ్యా మా నాన్న మోసం చేశాను, అన్న కప్పు ఉంచాను, అన్ని తప్పుడు పనులే, ఇప్పుడు ఏం చేయాలి తెలియట్లేదు, తప్పైపోయింది, అన్ని నా శరణమ నాస్తి, తమేమో శరణమ్మ, అబ్బాయి అంతేముండదు, ప్రభు అన్న భయమేస్తుంది, నువ్వు కాపాడని పడుకున్నాడు అంతే. ఆ చిన్న ప్రార్థన చేసి ఆ అడవిలో ఆ కేకర అరణ్యంలో అది కూడా ఒక రాయి తెచ్చుకొని దాన్ని తలగడగ చేసుకొని పడుకుంటే గాఢ నిద్ర పట్టేసింది. కమ్మను కలగన్నాడు బాబు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏసీ రూమ్లో ఎక్కలేసాను పరుపులు నిద్రపడతలే జనాలకి. ఎక్కలేసాను ఏసీ రూములు కమ్మటి పరుపులు. ఒకసారి కూర్చుంటే 3 ఎత్తిపడేస్తుంది పరుపు అలా ఉంది. అలాంటి విచిత్రమైనవి ఉన్నాయండి. అడిగి మరి అడిగిలో అటు పడుకున్నాడండి. పాము వస్తుందా, తేలు వస్తుందా, మురకం వస్తుందా, నిద్ర పట్టేసి నిద్రలో కమ్మటి కలగనేసాడు. నేనేమన్నానంటే ఇంత ప్రార్థన అంత నెమ్మది ఇవ్వగలిగితే మరి నీకు ఎందుకు మెంటలు వచ్చేస్తుంది? ప్రార్థన చేయకు తప్ప దేవుని స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద జెన్యున్ రీజన్ అండి. మీరు అర్థం చేసుకోవాలా? ఏమనండి ఇక అసలు నిద్ర పడతలేదండి, చాలా ఆందోళనగా ఉంటుందండి. నేను అన్నాను ఆ ఒక్కటి మానేసి ఇన్ని వచ్చి నేను తిప్పలు నీకు. ఆ చిన్న ప్రార్థన చేస్తే అడవిలో నిద్రట్టేసింది బాబుకి. తలగలేదు, ఇల్లు కాదు, పరుపు కాదు, భయం పోయింది, టెన్షన్ పోయింది. ఆ వెనకాల కత్తిపట్టు తరుముకొస్తున్నాడా? ఎదరు దారి తెలియదా?
అది అడివా, చిమ్మ చీకట, ఏ పురుగు ముట్టుకుంటుందో తెలీదా? అలాంటి చోట కూడా మరి నీకు ఇంట్లో నిద్ర పడుతున్నాడు బెడ్రూమ్లో. నీకు తనవ పనవ పాత్రలో డబ్బులు ఇదేంటిది, మొన్న ఒక హైదరాబాద్లో పాస్టర్ గారు చెప్తాక సిక్చేటు, బాత్రూంలో టైల్స్ను కొడితే బంగారం బిస్కెట్లు పడుతున్నాయంట. వాళ్ళకి ఎలాగెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్? మరి రైడింగ్కి వచ్చారు తిన్నగా ఇళ్ళంతా బాత్రూంలో పోతున్నాడా? అదేం పని అండి అంటే నరక జరగాలి. తిన్నగా బాత్రూంలోకి వెళ్ళటం, సుత్తి పట్టుకుని టపటప కొడితే టైల్స్ పెచ్చులు పెచ్చులు పడుతుంటే బంగారం బిస్కెట్లు పడుతున్నాయంట. వాటి వల్ల నిద్ర లేకుండా పోయింది క్యాండిడేట్కి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నాకు నిద్ర పడతలేదంటే యేసుప్రభు నమ్ముకుందామని చెప్దామంటే వాడు పాస్టర్ అయి కూర్చున్నాడు. ఎంత సిగ్గు చేటిది. ఇప్పుడు మనలాంటి వాడికి చెప్తే ఏం చెప్తాం? అయ్యా ఏసఐ నమ్ముకు, అయ్యా నీకు సమాధానం కలుగుద్ది, నిద్ర పడుతుందని చెప్తాం. ఇప్పుడు అదే పనులు ఉండాడు. నేను చెప్పే సువార్త ఒకటే, ప్రార్థన ఒక్కటి లేక బతుకులు ఎంత దరిద్రంగా తయారని నేను అన్నాను. అతనిలో పశ్చాత్తాపం లేదు, అతనిలో మారు మనసు లేదు, అతను రియలైజేషన్ లేదు, ఏమీ లేదు. నీవు తప్ప నాకు దిక్కు లేదు, చాలా పరిస్థితి తారుమారు అయిపోయింది, నేను ఏడితే సరళిపోని క్షమించేసి సుఖనిద్ర పట్టించాడు రాత్రికి. నేను అన్నాను ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు. అందుకనే కీర్తనకాలం ఏమన్నాడు? ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరం కోసం. ఎందుకు జనం ఎందుకు వచ్చేస్తున్నారు పొలమని? అన్ని కులాలు, అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల నుంచి వరుస పెట్టి జనం వచ్చేస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? నువ్వు ప్రార్థనలు ఆలకించేవాడు ఇంకెక్కడ ఉన్నాడు కనుక చెప్పుకొని అలసిపోతున్నారు జనం ఎవడంటలేదు. అంచేత యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఆయన ప్రార్థనలు ఆలకించేవాడు. చిన్న ప్రార్థన చేస్తే యాకోబుకి ఎంత నెమ్మది కలిగింది, ఎంత సమాధానం కలిగింది. ఏమండి ప్రార్థన ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. అంచేతను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు అనే మాటని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము చేసిన ఆ చిన్న ప్రార్థన చెప్పండి ఏం చేసింది? ఇష్మాయిల్ని ఈనాటి వరకు ఆశీర్వదింపబడిన వ్యక్తి అనే పొజిషన్లో ఉంచింది ప్రపంచంలో. దేవునికి స్తోత్రం. ప్రపంచపు సంపాదకులు అందరూ కూడా ఒకసారైనా చూసి రావాలని కోరుకునే అంత సంపద, కొంచెమైనా అనుభవించాలని ఆశపడే అంత సంపద ఈ రోజున వాళ్ళ దగ్గర ఎందుకుంది అని అడిగితే అబ్రహాము చేసిన ఒక చిన్న ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. నేను నా బిడ్డల కొరకు చేసే ప్రార్థన వారి జీవితాలకి తరాలకి అంత ఖచ్చితంగా ఉండిపోతుంది అనే విశ్వాసాన్ని మీరు సంపాదించుకోవాలి. వాళ్ళ కొరకు మీరు చేసే ప్రార్థన వ్యర్థం కాదు అనే సన్నివేశాన్ని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక వచనం చదవండి, ఆది కాండము 35:18 చదవండి. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెన్యామీను అని పేరు పెట్టాడు యాకోబు అని మీరు అక్కడ చూస్తారు. ఆ సన్నివేశం మీకు తెలియదు కాదు, బైబిల్తో మీకున్న పరిచయాన్ని బట్టి ఎప్పటి నుంచో మీరు ఎరిగిన విచ్చుటే నన్ను చూస్తూ వింటే అక్కడ విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, యాకోబతిగా ప్రేమించిన తన భార్యకు రాహేలు అతనికి మరో కుమారుణ్ణి కొంటున్న సన్నివేశం. అది భయంకరమైనటువంటి యాతను అనుభవిస్తూ ఆ ప్రసవ వేదనలో తాను చనిపోతున్నట్లుగా తనకు అర్థమైపోయింది. అర్థమైపోయి దగ్గర నిలిచిన స్త్రీలకు, మంత్రశాలకు తెలియచేస్తూ వాడి పేరు బెనోని అని పెట్టండి అని చచ్చిపోయింది. ఏ లోపము లేని ఆరోగ్యవంతమైన మగబిడ్డ పుట్టాడు, కానీ తల్లి చనిపోయింది. ఆ పసిగుడ్డును చేతిలో పట్టుకుని ఆ గుడారము ఎదుట సమాచారం కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్న యాకోబు దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్సైటెడ్గా యాకోబు ఉన్నాడు, అయ్యా ఏ లోపములని మగబిడ్డను దేవుడు మీకు మరలా ఇచ్చాడు అని చెప్పి యాకోబు చేతిలో పెట్టారు. కానీ వారి ముఖములో ఓ దుఃఖం, కన్నీరును గమనించాడు. ఏమైందంటే, నీవతిగా ప్రేమించిన నీ భార్య చనిపోయింది అయ్యో అంటూ కృంగిపోతున్న వేళ ఆరు చెప్పిన ఇంకొక మాట, చనిపోతూ ఈ బాబుకి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అన్న పదం హెబ్రీ భాష మనకు తెలియదు కాబట్టి మనకు కొత్తగా ఉంది, కానీ వాళ్ళందరికీ తెలుసు కనుక. అయ్యో అంటూ వాళ్ళు బాధపడ్డారు, దానికి అర్థం దుఃఖపుత్రుడు అని, వేదన పుత్రుడు అని అర్థం. ఏ తల్లి అయినా బిడ్డకి అలాంటి పేరు పెడుతుందా? వాస్తవ పరిస్థితులు ఉంటే కూడా పెట్టడానికి ఇష్టపడదా? ఇక ఆ పేరు పెట్టాల్సి వచ్చిందంటే అతడి దుఃఖం ఎవడో తీర్చలేనిదని, అతని దశ దిశ ఎవడో మార్చలేదని, ఇక్కడ బతుకంతే
ఆశ పెట్టుకోవడానికి కూడా ఇంకేమీ లేదు అని దాని అర్థం కదా. అంత దారుణంగా ఇతడు దుఃఖపుత్రుడు అని పేరు పెట్టి ఆ తల్లి చనిపోతే యాకోబు ఆ పసిగుడ్డును చేతులు పట్టుకొని దేవుని వైపు చేతులెత్తి ఆ బిడ్డను తండ్రి వైపు ఎత్తిపెట్టయ్యా, వీడి తల్లి వీడికి బెనోని అని పేరు పెట్టింది. దుఃఖపుత్రుడు నిజమే, పుడుతూనే తల్లిని కోల్పోవడం దుఃఖం కాదా? ఒక్క క్షణమైన తల్లి పొత్తిలో ఆడుకునే సౌభాగ్యం పొందకపోవడం దుఃఖం కాదా? ఒక్క చుక్కని తల్లి పాలు తాగే అదృష్టం లేకపోవడం దుఃఖం కాదా? తల్లిని కోల్పోవడం దుఃఖమైతే వీడిని పెంచడం మాకు దుఃఖం. ఇప్పుడు తల్లి స్థానం ఎవరు భర్తీ చేయలేరు. ఏ ఆయన పెట్టినా ఏ తల్లిని పెట్టినా తల్లి స్థానం అయితే రాదు కదా. అందరికీ దుఃఖమే, వాడికి దుఃఖమే. పైగా లోకం ఎలా మాట్లాడచ్చు? వీడు నష్టజాతకుడురా, పుడుతూనే తల్లి చచ్చిపోయింది, వీడు మంచోడు కాదు. లోకస్తులు ఎంత ఈజీగా మాట్లాడతారు కదా. ఆ కుటుంబం అసలే ఎంత దుఃఖంలో ఉంటే వీళ్ళు ఈజీగా మాట్లాడేస్తారు. ఈ మాట మాట్లాడితే వాళ్ళు హర్ట్ అవుతారేమో అన్న ఫీలింగే లేదు. భూమి మీద చాలా మంది ఉన్నారు అంటే దుర్మార్గమైన వ్యక్తులు, ఏదో మాట్లాడేస్తారంతే. నేను మాట్లాడి ఈ మాట వలన ఆ బిడ్డకి ఏమన్నా మనసు గాయమవుద్దేమో అని కొంచెం కూడా స్పృహ లేకుండా ఏమండి అడ్డగోలుగా మాట్లాడే మనుషులను చూస్తే పిచ్చుకోపం అనిపిస్తుంది చాలాసార్లు. అరే అంత ఈజీగా ఎట్లా మాట్లాడుతున్నావు, ఎలా హర్ట్ అవుతారు కదా, ఇలాగా ఫీలింగే లేదు. ఆ ద్వీపవాసులు అనాగరికులని అపోస్తలు 28 చెప్పినట్టు మొరటు మనుషులు కొందరు ఉంటారు భూమి మీద. ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారా బాధపడతారా జ్ఞానం లేకుండా మాట్లాడే మనుషులు రకరకాలుగా. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి యాకోబుకి. నా కొడుకు దుఃఖాన్ని ఎవరు తీర్చగలరు? మిగతా 11 తల్లి ప్రేమ తెలుసు. ఇంటిలో ఆడతా పడతా ఎదిగారు. వీడు మాత్రమే అమ్మ లేని వాడుగా పెరగాలి. స్కూల్లో రేపు పొద్దున ఏమంటారు, ఆడుకుంటే ఏమంటారు, ఏ ఆడితే ఆడుకోబాకండి, నెత్తిన చెందిన దానికి అడు పుడతమే తల్లిని మింగేశాడు దుర్మార్గుడు, వద్దా దూరం వెళ్ళండి అని చెప్తుంటాడు. ఏమైపోవాలి వాడు? ఎంత ఏడ్చుకుని ఇంటికి వస్తే వాడికి ఏం సమాధానం చెప్పాలా? ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి యాకోబుకి. వద్దు ప్రభా, ఈ పేరు వద్దు, పేరు కరెక్టే, బ్రతుకు కరెక్టే, కన్ను మార్చాలి అంటూ వీడిని బెన్యామీనుగా చెయ్యయ్యా. అంటే అర్థం ఏంటి? కుడి చేతు పుత్రుడు అంటే నా కొడుకుని నీ కుడి చేతితో పట్టుకోయా, నీ కుడి చేతి బిడ్డగా చేసుకోయా. లెట్ ఇం బి యువర్ రైట్ హ్యాండ్స్ అన్న, నీ చేతులు కుడి చేతిలో పెట్టుకోయా. ఆ ప్రార్థనలో మతలపు చెప్పనా, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవని వాక్యం చెబుతుంది. నీ కుడి చేతి పుత్రుడిగా చేసుకో అంటే ఎల్లప్పుడూ సుఖములు కలిగిన, అసలు దుఃఖమే లేని నీ కుడి చేతులను పెట్టుకుంటే వీడికి ఎప్పుడు సుఖమే కలగాలి. జీవితంలో ఎవరికైనా ఎప్పుడు సుఖమే ఉంటుందండి? 15 15 చీకటి కదా, కష్ట సుఖాలు కావలి కొండలు కదా, ఎత్తు పొల్లాలు ఉంటాయి కదా, మెరకలో పల్లాలు ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి. వీడికి మాత్రం అసలు పొలం రాకూడదు, వీడికి మాత్రం అసలు కరువు రాకూడదు, వీడికి మాత్రం ఇబ్బంది రాకూడదు, వీడికి ఎప్పుడు పుష్కలంగా హ్యాపీగా ఉండాలి, సుఖం తప్ప వీడికి దుఃఖం రాకూడదు. అంత వలసడికి ప్రార్థన చేస్తే అంట అబ్బాయి అని అనల దేవుడు. యాకోబు ఒక తండ్రి ప్రార్థన దేవుడికి అనుగ్రహించాడు. వీడు ఎప్పుడు నీ కుడి చేతిలో ఉండాలంటే సర్లే, ఆయన పేరే ఆమెనని ఒకటి స్తోత్రం చెప్పండి. నేను అంటాను మనం బడే తిప్పలు ప్రార్థన చేయగాని చేత్యాది ఎందుకుంటుంది అసలు? ఓ రాత్రి అంతా ఆలోచించేస్తుండో, వీడితో మాట్లాడతాం, వాడికి కౌంటర్ చేస్తాం, ఇన్ని చేస్తాం కానీ ప్రార్థన చేయం కదా. అందుకని దరిద్రం వాళ్ళు ఉండిపోతాయి. ఇవన్నీ మానేసి ఓ రాత్రి అంతా ఏడు చేస్తే కూడా వేరు స్తోత్రం చెప్పండి. మనకి ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరితో మాట్లాడదాం, ఫోన్ అంతా ఎతికేస్తాం, ఎవడ మన నెత్తి నిండా ఇన్ని ఐడియాలు వస్తాయి కానీ సరే ఎందుకు ఫోన్ ఆపేద్దాం ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది. అందుకనే ఫోన్ హీట్ ఎక్కిపోయినట్టు మనం కూడా హీట్ ఎక్కిపోతుంటాం. ఏమవుతుంది, లైఫ్ తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని ఆపి అవతల పడేసి ఒక రాత్రి మోకాలను పడి ఎడితే ఆ ప్రార్థన ఆ బతుకు ఎట్టుంటుందండి? ఇన్ని కుడి చేతి పుత్రుడుగా పట్టుకో ప్రభు, నీ కుడి చేతి బిడ్డగా చేసుకో, ఇతడు దుఃఖ పుత్రుడు కాకూడదు, నీ కుడి చేతి పుత్రుడు అవ్వాలి అని ఏడ్చి ప్రార్థన చేస్తే ఆమెన్ అన్నాడు అంతే యేసు ప్రభు. మీరంటారా మరి? దేవునికి స్తోత్రం కలుగునగా. అంతే ఆమెను సేవపడి ఏసయ్య కుడి చేతి పుత్రుడు అయిపోయాడు. ఇక చూడాడు పంట పండింది. పంట మామూలుగా పండ్లు అవన్నీ చెప్తానికి మీకు తెలుసు, నేను చదవక్కల ఒక్కొక్క వచ్చిన పెద్దోళ్ళు అయిపోయారు. కనాన్ దేశంలో కరువు వచ్చింది, ఐగుప్తులో ధాన్యం ఉంది, సంచెట్టుకుని గింజలు అడిగి గింజలు లేకుండా యూసఫ్ దగ్గరికి వెళ్ళారు. యూసఫ్ గుర్తుపెట్టేశాడు, అందరినీ భోజనానికి ఏకేశాడు కదా. భోజనాన్ని కూర్చోబెడితే వరుసపెట్టి రూబేరు మొదలుకొని 11 కూర్చోబెడితే అందరికన్నా పెద్దోడో చిన్నడో మనడు, మరి అందరికన్నా 5 ఎక్కువ ఆహారం పెట్టారంట. అందరికీ వంతులు చొప్పున ఆహారం పెట్టాడు. బెన్యామిను వంతు మిగతా వారికన్నా 5 ఎక్కువ. అంటే తన పెద్దనే కన్నా మంచి నడిపోడు కన్నా వీళ్ళందరికన్నా 5 ఎక్కువ తినేస్తాడా?
ఎక్కువ తినేస్తాడన్నది పాయింట్ కాదు, తినగలిగిన దానికంటే ఎక్కువే ఆహారం ఇస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పట్లేదు మీరు? ఇప్పుడు ఎవరైనా జీతగాడు ఒక 100,000 రూపాయలు చేస్తారు, 100,000 రూపాయలు ఏంది సార్, మా ఫ్యామిలీకి 20,000 సరిపోతాయి అంటాడు. రాజుగారు అంటారండి, అసలు పోరా మా వాడు, అసలు అంటారు దేవుని స్తోత్రం. హల్లెలూయా, డబుల్ ఆశీర్వాదం అనే వాడు లాస్ట్ ఇయర్ అంత, ఇప్పుడు సంవత్సరం ఈ సంవత్సరం దూసుకుపోతాడు ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, దేవుని బిడ్డలారా ఎవరైనా అంటారండి అవసరానికి మించిపోయి 5 రెట్లు ఎక్కువ ఆహారం పెడుతున్నారంట, వీడు ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు, నాకు ఇంత ఎందుకు పెడుతున్నారండి, తిన్నానా తిన్నా అన్నాడు పెద్ద యోసే పక్కన కూర్చొని. నేను ఇంత తిన్నానండి, తినా లేక ఏడుపు కాదు, ఇప్పుడు తినపోతే తిట్టే ఏడుపు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక్క చుక్క కూడా తల్లి పాలు తాగే అదృష్టంలోని ఒక పిల్లోడికి, పెద్ద పెద్దోళ్ళకి అన్నీ బాగా అనుభవించిన వాళ్ళకి, చిన్నప్పటి నుంచి అన్నీ బాగా జరిగిన వాళ్ళకంటే 5 రెట్లు శ్రేష్టమైన ఆహారం దేవుడు ఇస్తున్నాడండి. స్తోత్రం చెప్పట్లేదు మీరు? పోనీ ఎప్పుడు చెప్తారు స్తోత్రం, మీకు ఏమైనా లాటరీ తగలాలంటా బాబు అని లేవురండి బాబు. మీరు మీరు ఆలోచించిన మాట, ఒక్క చుక్క తల్లి పాలు తాగే అదృష్టం లేని పిల్లోడికి, చిన్నప్పటి నుంచి అన్నీ బాగా జరిగి మంచి స్కూలు మంచి కాన్వెంట్లు మంచి బస్సు అన్ని బాగా అమీరిన పిల్లలకంటే 5 రెట్లు శ్రేష్టమైన ఆహారం తినేవారు. జీవితం ఇచ్చాడు దేవుడు. సరే అదే అయిపోయింది, అదే అయిపోయిన తర్వాత ఇంకో కూటం వచ్చింది, మళ్ళీ అందరికీ బట్టలు పెట్టే కూటం, అందరికీ 2 జతల బట్టలు పెట్టారంట. ఈ పిల్లోడికి ఏం చేశారంటే మళ్ళీ 5 జతలు పెట్టారు. పోనీ అక్కడికి సంతోషం అనుకుంటే బట్టలు పెట్టిన తర్వాత ఇదిగో 50 రూపాయలు ఇచ్చుకో టైలర్కి కుట్టించుకో అనకుండా 300 తులముల వెండి, 300 తులముల వెండి అంటే ఏంటి చెప్పనా? యోసేపులు అంటారు 10 మంది అని, ఇంతేనా క్యాల్కులేషను? యోసేపు ఎంత కొన్నారు? 20 ఇంక 20 చెప్పాలంటే 20 వెండి రూకలకి యోసేపుని ఐగుప్తుడు వాడు కొనేసుకున్నాడు. ఇప్పుడు పిల్లోడికి సరదాగా టిప్పు సరదా గిఫ్ట్ ఉంచుకో అని ఎంత పెట్టాడు చేతిలో? 300 తులముల వెండి అంటే ఐగుప్తుని ఏలుబడి చేయించున్న వాడికి కట్టిన విలువ కన్నా ఎంత పెద్ద విలువ కట్టేశాడండి. రాజుల సరసన కూర్చోబెట్టేశాడే. అంటే నీ వాల్యూ ఎట్ట పెరిగిపోద్ది సమాజంలో? నువ్వు చిన్న విషయం కాదు, అంటే వాల్యూ పెరగటం అని చెప్తాను. ఇప్పుడు ఒక ప్రభుత్వ అధినేత కోసం 50 మంది బ్లాక్ క్యాట్ కమాండోస్ చుట్టూ ఉంటారు, తుపాకులు పెట్టుకొని ఉంటారు పెట్టుకొని చుట్టూ. ఏంటి లడవుడు ఏంటి ఇప్పుడు వాళ్ళ నిబద్ధత ఏంటంటే, వీళ్ళు చనిపోయినా పర్లేదు కానీ ఆయన ప్రాణం. నువ్వు మనిషివే, నేనో మనిషినే, నీ దుపానమే నా దుపానమే, ఆ ప్రాణం విలువైంది. ఎట్టయింది? అదిగో ఎట్టయింది. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది ఇప్పుడు? అతని ప్రాణం విలువైందే కాదా? ఇతడు సాధారణ పోడైతే, ఇతడు బాధ్యత గలవాడైతే, ఇతడు కాపాడవలసిన వాడైతే, అతడు కాపాడబడవలసిన వాడు. నువ్వేంటయ్యా? నువ్వు మాలాంటి మనిషివే కదా. దేశం చేతిలో పెట్టావు, మాలాంటి మనిషి ఎందుకు పెట్టావు మరి? నువ్వు సంతకం పెట్టుకుంటే కొత్త నోట్స్ కొనుక్కొని అన్ని పేజీలు పెట్టుకుంటూ కూర్చోవటం సంతకానికి గుర్తుపోలేదు. ఆయన సంతకం పెడితే చరిత్ర మారిపోతుంది. దేవుని స్తోత్రం. మనిషి విలువ ఉందా లేదా అండి? ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఏదో MRO ఒక్క సంతకం లేకపోతే ఆ కాగితం మనం అలాంటి బాబులోడ కాగితాలు రాసేయచ్చు, అంతకన్నా ముద్దు ముద్దు మాటలు రాసేసి ఆ ఒక్క ఇలా అంటాడు అంతే. అందుకు అర్థం పడుతుంది అని గీత, దానికి ఎంత విలువ పెరిగిపోతుంది, చట్టం అయిపోద్దండి కాగితం. లేకపోతే కాగితమే విలువైన మనిషి కాదంటారా? నేను అనేది ఏమిటంటే, ఇతడు ఇప్పుడు బెన్యామీను సాధారణ మనుషుల కంటే అధికమైన విలువ కలిగిన వ్యక్తిగా ఎంచబడుతున్నాడు. ఓరు బాబు నీకు ఇంత వాల్యూ ఎలా పెరిగిపోయిందిరా? అదే సార్ నాకు అర్థం అవ్వట్లేదు. పెద్ద అయిన లోపలని చెప్తున్నాడు, అరే నీ కొరకు ఆ రోజు దేవుణ్ణి అడిగానరా, నిన్ను కుడి చేతి పుత్రుడిగా చేసుకోమన్నానరా. దేవుడు కనికరించాడయ్యా. ప్రార్థనలు ఆలకించు దేవుడు మన దేవుడు. చెప్పడం మన దేవుడు ఎవరో నేను మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయకే నీ పరిస్థితి లేకుండా ఒకసారి ప్రార్థించు చూడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని చూడు, కన్నీరు కార్చి చూడు, మొర్ర పెట్టి చూడు, నీ సంగతి అంతా దేవునికి చెప్పుకొని ఒకసారి చూడు, పరిస్థితులు మారిపోతాయి. చిన్నప్పటి నుంచి అన్నీ బాగా జరిగిన వారి కంటే శ్రేష్టమైన ఆహారం. ఆమేన్. విలువైన వ్యక్తుల ప్రాణం కంటే విలువైన ప్రాణంగా నీది అంచబడటం నువ్వు చూస్తావు దేశంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడితో అయిపోలే సంబరం, ఓ నడిచిపోతా ఉంది బెన్యామీను మొత్తానికి అన్నదమ్ముల నీడలో
నాన్నగారి కనుసన్నల్లో బ్రతికి బట్టగట్టిన కాదు బెన్యామీను చీల్చినట్టు తోడేలు అయి విజృంభించుచుండెను. ఇజ్రాయేలులు యోధావారు అన్న విభజన వచ్చి అలకే ఇలకే యుద్ధమే జరిగితే ఈ ఒక్క బెన్యామీనుడు ఇజ్రాయేలందరూ కూడా చంపించాడు. ఇజ్రాయేలులందరూ ఒకవైపు మనోడు ఒకవైపును యుద్ధం పెట్టాల్సి వస్తే ఈ ఒక్కరు కొట్టుకొచ్చాడు అన్నయ్య. ఊరు బాబు నువ్వు ఏంటి ఎలా చెల్లరైపోతున్నావు? అది ఏంటో సార్ నాకు అర్థం అవ్వట్లేదు. వెనకాల ఒక ఆయన చిన్న ప్రార్థన చేశాడు, కన్నీళ్లతో మనపెట్టాడు, అయ్యా అవన్నీ కుడి చేతి పుత్రుడిగా చేసుకోయా. మన ప్రార్థన వినే దేవుడు, నమ్మకంగా కార్యాలు చేసే దేవుడి గురించి నీకు అర్థమైతే నిన్ను విరిగి మీద పడిన నువ్వు చేసేది ఒకటే, దాని పేరు ప్రార్థన. పరిస్థితులు తారుమారైపోతున్నా, ప్రపంచం అంతా తేడా అయిపోతున్నా, నీకు తెలిసింది, నీకు వచ్చింది, నువ్వు చేసేది ఒకటే, దాని పేరు ప్రార్థన. మోహకరించి ప్రభువా నీ చేతిలోకి తీసుకోయ్యా, నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకోయ్యా, ఈశ్వరుని నీ చేతిలో తీసుకోయ్యా, ఈ బిడ్డ నీ చేతిలోకి తీసుకోయ్యా, ఈ పరిస్థితిని చేతిలో తీసుకో, చాలు చేతిలోకి మ్యాటర్ వెళ్ళిపోతే వేరుకుంటుంది వ్యవహారం. ఆమేన్. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు అండి. సరే ఇలా జరిగిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, వీళ్ళందరూ బా ఐగుప్తుకి వెళ్ళిపోయారు, బారసత్వం అయిపోయింది, బయటకు వచ్చేసారు, మళ్ళీ ఇక్కడ న్యాయాధిపతులు అయిపోయారు, గొడవ అయిపోయింది, మాకు రాజు కావాలన్నారు సడన్. మాకు రాజు కావాలి అంటే సమయంలో చాలా బాధపడే, అయ్యో తప్పురా యెహోవా మనకు రాజు, పాపిస్ట్ మాటలు మాట్లాడతారు, శాపం వచ్చేస్తాడు, పనులు చేయబాగానని ఓ అడ్డంబడి ఏడుతున్నాడు. ఏసయ్య అంటాడు, వారు నిన్ను కాదు తృణీకరించింది నన్ను, పోన్లే వదిలే నా రాజరికం వద్దండి, ఎవడు మనుషులు కావాలని పోనే. అయ్యో ఎలాగయ్యా నీ స్థానం ఎవరికి ఇవ్వగలం, ఎవరిని పెట్టి యెహోవా బ్రతులు ఇతర రాజని చెప్పగలుగుతాం ప్రభు అంటే, బెన్యామీను గోత్రం ఉన్నాడని పెట్టు స్తోత్రం చెప్పండి. ఎవరినైనా పెట్టవలసి వస్తే పెడితే రూబేను గోత్రం పెట్టాలి, షిమ్మేను పెట్టాలి, లేవి పెట్టాలి, యూదా పెట్టాలి, ఇస్సాకర్ పెట్టాలి, వీళ్ళందరిని పెట్టాలి. ఆగ్రోడీడు ఎవరు పని కాదు కూడదని అందరిలో అచ్చమైనడు యోసేపు, పని ఇస్తే కరెక్ట్, ఇతర ఎవడండి మధ్యలో. ఏమి చూసి నన్ను నీవు రక్షించినావు అని ఒక పాట పెట్టింది మా చిన్న ఏడి శిఖమని గారు రాశారు. ఏం చూసి రక్షించావయ్యా? వాస్తవం చెప్పన, ఎంత చూసినా నీ దగ్గర ఏమి లేదు, కానీ యాకో ప్రార్థన గుర్తుకొచ్చి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రార్థన ఆలకించబడిన ఈనాటి నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలి అంటే నీ కుడి చేత రాజదండం ఉంటుంది, మా వాడి కింగ్ అవ్వాలని ఆరోజు చేశాడుగా ప్రార్థన, సరే ఆమె అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఉన్నాడు ఇది నెరవేరినప్పటికీ, ఎందుకని ఈ ప్రార్థన జరిగిన తర్వాత చాలా సంవత్సరాలకి ఇస్రాయేలీలు ఐగుప్తు దాసత్వానికి వెళ్ళారు. వెళ్ళాక 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, ఓ 40 సంవత్సరాలు నడిచారు. అది అయ్యాక 300 సంవత్సరాలు న్యాయాధిపతులు ఏలుబడి చేశారు. అది అయ్యాక రాజుల పాయింట్ వచ్చింది, అంటే సుమారు 770 సంవత్సరాలు. ఏమండి మీ లెక్క ప్రకారం తప్పు రైటు మరి. 770 సంవత్సరాల తర్వాత మాకు రాజు కావాలంటే టక్కమని ఫైల్ ఓపెన్ చేస్తే ఆడి పేరు కొట్టేస్తుంది పొలోమని. ఎవరి పేరు? బెన్యామీన్, బెన్యామీన్, బెన్యామీన్ అంటుంది. రే ఏంద్ర ఇడి పేరు ఎట్టొస్తుందని చూస్తే పక్కన ఒక ఆయన ఏడుతున్నాడయ్యా, కొడుకు తల్లి లేనుడయ్యా, ఒక్క క్షణం కూడా అడిగి సుఖం లేదయ్యా, పాపం దుఃఖపుత్రుడయ్యా, నీ కుడి చేతి పట్టుకోయ్యా, నీ కుడి చేతి బిడ్డగా చేసుకోయ్యా, రాజకుమారుడికి ఉండాలయ్యా అంటే సరే నాన్న అన్నాడు కదా. ఆ ఒక్క మాట కోసం ఆ ప్రార్థన చేసినోడు చచ్చిపోయాడు, ఆ ప్రార్థన చేయించుకున్నోడు చచ్చిపోయాడు, ఆ ప్రార్థన మాత్రం చావలేదు. దేవునికి స్తోత్రం. అది దేవుని సన్నిధిలో సజీవంగా దేవుని సముఖం ఎదురు చూస్తూ ఉంది, దేవుని బుడ్డిలో కన్నీరు ఉంది, దేవుని పుస్తకంలో ముచ్చట రాయబడి ఉంది. ఇశ్రాయేలుకి రాజా, రాజా అంటే అడిగి మాట ఇచ్చేవారు మనం, యాకోబుకి తీ పుస్తకం తీరా, ఎవరి పేరు వచ్చాడు అంటే బెన్యామిన్, బెన్యామిన్ గోత్రం ఉన్నాడు. ఆడు వేస్ట్ వీలు అండి, 2 గాడిదలు ఎత్తుకొని మాట్లాడబాగు అని చేయి ముందు కింగు. ఏ ప్రాతిపత్తికని చేస్తారు, నేను న్యాయాధిపతిని ఇక్కడ నన్ను అడుగుతారు జనం, నేను ఆన్సర్ చెప్పాలా? సమయాలు అంటే పర్ఫెక్ట్ అంటారు అందరూ, ఇప్పుడు తేడా వచ్చేది పేరు, ఏ రకంగా చేద్దాం, యోధ అంటే కత్తి లాంటి క్యాండిడేట్, ఇశాఖర్ అంటే బలమైనడు, రూబైన్ అంటే పెద్దోడు, లేవి అంటే ప్రతిష్ట, ఇది ఎలా కుదురుతుంది? నువ్వు మారు మాట్లాడకుండా నెత్తి నూనె పోసే అర్జెంటుగా ఎందుకో అంటే చవరిగా తాతకు మాట ఇచ్చాను నేను, స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నాకు ప్రార్థన ఇన్ని సంవత్సరాలు సార్, నేను ఒకసారి ఇలాగన్నాను ఒకసారి, నీ ప్రార్థన నీ కన్నీరు
నీ చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోవచ్చు ఒకవేళ, కానీ ఎన్ని యుగాలైన దేవుని సన్నిధిలో బుడ్డులో భద్రంగా ఉంచబడదు. ప్రార్థన ఆరిపోదు, ప్రార్థన మరవబడదు, ప్రార్థన విడిచిపెట్టబడదు. నువ్వు ప్రార్థన చేసి నువ్వే మర్చిపోవచ్చు ఆ విషయం గురించి, కానీ ఆయన మర్చిపోడక పలాన రోజున ఏడిచావు కదా నాన్న, సరే అన్నాను కదా, ఇకపో దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు కాదటండి, కరడు కట్టినటువంటి కమ్యూనిస్టు కంచు కోటలు కూడా ఈ రోజున ప్రార్థన కోటలు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకరా ఎడవడని అడిగితే ప్రార్థన ఆలోకించు వాడా. ఇంకో పాయింట్ ఏం లేదు, ఒకడంటాడు మొత్తానికి ఏదో చేసేసి వీళ్ళు లాగేస్తున్నారు అందరూ, మేమేం చేసి ఏమైనా లాగలేము, మా ఇంట్లో వల్ల మేము లాగలేకపోతున్నాం, మాకంత మ్యాటర్ ఏమి లేదు. ఆయన ప్రార్థనలు ఆలకించి ఆ ప్రేమ ఆకర్షిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఒకటే, మన దేవుడు ఎవరండి? మంచి ధైర్యంగా తృప్తిగా చెప్పండి. ప్రార్థనలు ఆలకిస్తాం, ఫేస్లో ఫీలింగ్ ఉండాలిగా. మంచి రుచికరమైన బిర్యానీ తిని ఎలా ఉంది అంటే బాగానే ఉందన్న, రెండు ప్లేట్లు తినేసేవరా, రెండు ప్లేట్లు తినేసి ఫేస్ ఫీలింగ్ ఏనా, బాగానే ఉంది. వండిన వాటికి వడ్డించిన వాటికి ఎంత బాధ ఉంటుంది నీకేం తెలుసు, స్తోత్రం చెప్పరా గట్టి. హల్లెలు. ఎప్పుడైనా సరే ఎవరన్నా ఇంటికి మీకు భోజనం అలా కాదు, మీ ఇంటికి ఎవరన్నా భోజనం పిలిస్తే మీకు తెలుస్తుంది. మీరు కష్టపడి వడ్డిస్తున్నప్పుడు అడి ఏం ఫీలింగ్ లేకుండా ఓ తినేస్తాను, నాకు చిరాకు వచ్చేద్దా అసలు ఎవడాడు ఇలా తినేస్తున్నాడు, కరువు మొహం నా కొంపలు పడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయ హల్లెలూయ. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మన దేవుడు ఎవరండి? ప్రార్థనలు. నీ జీవితంలో ఎన్నిసార్లు దుఃఖపడ్డావు, ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, ఎన్ని జవాబులు పొందుకున్నావు, ఆ జ్ఞాపకాలు స్మృతులు చెదిరిపోకుండా హృదయంలో తేటగా తాజాగా ఉంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై, ఏది నాకు సపోర్ట్ చేస్తావా, నన్ను ఇబ్బంది పెడతావా, లేకపోతే నాకు ఇబ్బంది పెడతావా? ఉండండి సార్, మేము కూడా పెడతాం సార్, ఉండండి సార్. హల్లెలూయా. ఏయ్ అడ్డం తిడ్డంగా వస్తావు, దేవుని స్తోత్రం. ఆత్మతోనూ మనస్సుతోనూ నేను చేయు, ఆత్మతోనూ నేను చేయు, ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుతున్నా, విజ్ఞాపన చేయు నా యేసయ్యా, నైవేద్యములై ధూపమోలే నీ సన్నిధానము చరును నిత్యము, ఆవే స్తోత్రం, నీ సన్నిధానము చరును నిత్యము, హల్లెలూయా. అందరు చెప్దామండి హల్లెలూయా. ప్రార్థన కానీ చేయగలిగితే చెప్పను మన దేవుడు, చెప్పాలి మంచిగా, ప్రార్థనలు ఆలకించే దేవుడు. 11 మంది శ్రేష్ఠులే ఉన్నా, చిన్నోడు అయినా, అందరికన్నా పెద్ద విషయమేమీ లేనివాడైనా, కొంచెం ఈయన్ని కొంచెం చూడయ్యా అన్నందుకు ఆ 11 మంది కన్నా అన్నిట్లో టాప్ అయిపోయాడు పిల్లాడు. ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు ఎవరు అంటే బెన్యామీను. సుమారు 127 సంస్థానములలో చెదిరి ఉన్న యూదులందరి మీదకి మరణశాసనం రాయబడగా వాళ్ళందరూ క్షేమముగా బ్రతుకున్నట్లు, నాన్ స్టాప్గా 60 రోజులు పండగ చేసుకుని అంత ఆశీర్వాదాన్ని పొందినట్లు, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకొని మురిసిపోయి అంత ఆనందం వచ్చినట్లు, యూదులందరి సమాజములలో ఒక పండుగను తీసుకొచ్చి మరణశాసనం మార్చిన ఆ మహోన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తి ఎవరు అని చూస్తే బెన్యామీను గోత్రికుడైన బెన్యామ్ మూర్తికాయ. ఎంతమంది?
ప్రధానమంత్రిని వృధియాల్సి వచ్చింది. అతని టాలెంట్ ఏంటి, అతనికి శక్తి ఏంటండి? ఒక బిల్లు వీగిపోతేనే సగం చచ్చినట్టు, లోక్సభలో పాస్ అవ్వకపోతేనే సగం చచ్చినట్టు, పెద్దల సభలో హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఫెయిల్ అయితేనే బ్రిటన్లో పెద్ద అవమానం. అదేంటండి ఇక్కడ ఇంత చిత్రం, ఇంత విచిత్రం ఏంటండి? ఇతడు చేసిన చర్యల ఫలితముగా రాజుగారు కాపాడబట్టమే కాదు, దేశ ప్రజలపై ఒక వర్గంపై కుట్ర పన్ని ఆ వర్గాన్ని లేకుండా చేద్దామని ప్లాన్ చేసిన ప్రధానమంత్రి కుటుంబం 10 మంది నడి వీధిలో ప్రజలందరూ చూస్తుండగా ఉరితీయబడ్డారు. ఏమన్నా మామూలు విషయమా? పదవిలో ఉన్న ప్రధానమంత్రి అతని కుటుంబ సభ్యులు 10 మంది నడి రోడ్డు మీద ఎత్తైన చోట ఉరితీయబడ్డం అంటే ఏమన్నా మామూలు విషయమా అండి? 127 సంస్థానంలో భూకంపం వచ్చిన దానికంటే ఎక్కువగా దద్దరిల్లిపోయే ఒక న్యూస్ వెళ్ళిపోయింది. అమ్మ బాబోయ్, వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు. ఎవరు సార్ దీన్ని వెనుకున్నారు? ఒక బెన్యామీనుడు. దేవునికి స్తోత్రం. నూతన నిబంధన యుగంలో 13 పత్రికలు రాసి పెట్టి కొత్త నిబంధనలో సగం రాసి ఆది అపోస్తులలో అల్పుడుగా నేను అపోస్తులు అనిపించిన యోగ్యత లేదంటూ ప్రారంభించిన ప్రధాన అపోస్తులుగా ఎదిగి నేర్పరియని శిల్పకారుని వల్లే సంఘ పునాదులు వేసినటువంటి మహోన్నతమైన స్థానానికి ఎదిగిన పౌలయ్య గారు నేను బెన్యామీనుడని సాక్ష్యం చెప్పుకున్నాడు. విట్లారా, ఎక్కడ ఆదికాండం 35, ఎక్కడ ఫిలిప్పి పత్రిక 3 అధ్యాయం, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎవడరా టాప్ ర్యాంకర్ అంటే ఇటు చూసుకొచ్చిన బెన్యామీను గోత్రమే. బెన్యామీలారా, మీకు ఎందుకరా ఇంత కలిసి వచ్చేసిందంటే మా తాత చేసిన ప్రార్థన చేసేటంటే. స్తోత్రం చెప్పండి. మన బిడ్డల కోసం మనం చేసే ప్రార్థన ఈరోజుతో పోదండి. ఎన్ని తరాలకైనా నిలబడిపోయే ఆశీర్వాదం మన బిడ్డలకి ఇస్తుంది. మన బిడ్డల కోసం అందుకనే పిల్లల కొరకు ప్రార్థించని తల్లిదండ్రులే ద్రోహులని చెప్పచ్చు, తప్పులేదు. ఒకవేళ వాళ్ళు దేవుని బిడ్డలు, మేము మాకు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు అంటే ఇంకా మిగతా ప్రపంచం గురించి మాట్లాడే హక్కు మనకేం లేదు. ఎవరి చిత్తం వాళ్ళదే, దాని గొడవ ఏమి లేదు. తమ పిల్లల కొరకు ప్రార్థించే సోయి లేకుండా తిని పడుకునే వాళ్ళని ఏమన్నా తప్పే కదా, తప్పులేదు కదా. ఒక చిన్న ప్రార్థన ఎంత ఆశీర్వాదం అండి. ఇష్మాయేలు జీవితం ఎంత దీవి, బెన్యామీను ఎంత బలపడిపోతున్నాడు. ప్రార్థనలో అంత గొప్పవండి, ప్రార్థనలు అంత గొప్పవి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు ఇవే దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎంతటి కార్యాన్ని సాధిస్తుంది, ఎంతటి అద్భుతాన్ని చేస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఏమండి? ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, ఆయనను అతడు ఆసక్తి కలిగి ప్రార్థించగా ఆకాశాలు మూయబడ్డాయి, మరల ఆకాశాలు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పండి. అతడేదో మానవాతీతమైన వ్యక్తి కాదు కదా, ఆకాశం ఊడిపడ్డవాడు కాదుగా, దేవతా స్వరూపుడు కాదు కదా, వింతైన వ్యవహారం ఏమి కాదుగా, ఊడిపడ్డవాడు కాదు. పైలోకం నుంచి మనలాంటి వాడే, మనలాంటి వాడే ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, అయినా అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆకాశం ముయ్యబడితే ముయ్యబడిపోయింది అంతే, ఇంక చుక్కలేదు. ఆకాశపు వర్షం కానీ మంచు కానీ, మళ్ళీ చిన్న ప్రార్థన, సర్లే ప్రభువా ఏడుస్తున్నారు కదా, ఒప్పుకున్నారు కదా, వదిలేయండి, మళ్ళీ వర్షం వచ్చేసింది. ఆ వర్షం కూడా ఎట్లా వచ్చింది తెలుసా? 3 సంవత్సరాలు కరువు తీరిపోయేలా వచ్చిందంట. గాడిద తలకాయ 80 రూపాయలంట. ఈ రోజులో ఉండడం కొంటాడు, కొండ ఆ రోజులో కొండాలంటే ఎంత కరువు తీరిపోయి ఉంటుంది గాడిద తలకాయకి? ఎంత రేటా? 80 రూపాయల గాడిద తలకాయ ఆ రోజుల్లో అంటే ఎంత భయంకరమైన కరువు అయి ఉండొచ్చు. అంత కరువు అయిపోయిన కాలం ఏలియా ప్రార్థనలో ఎంత ఆశీర్వాదకరం. నేను అంటున్నాను, కరువులు అందరి కాలాల్లో వచ్చాయి, కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు రూపాయి 1 ఇంటికి పరిస్థితులు మారిపోయినాయి. మోపైన వర్షం సమృద్ధిని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న వాటి గుర్తుపెట్టుకున్నది ఏలియా చేసిన ప్రార్థన అయినా, ఎలీషా చేసిన ప్రార్థన అయినా, నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఏలియానా ఎలీషానా ఇదే సంవత్సరం ఆ తారీఖు అదంతా నా గొడవ కాదు, ప్రార్థనకు వచ్చిన జవాబు. ఆమేన్, ఆమేన్. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, ప్రార్థన
అద్భుతంగా పరిస్థితులన్నీ మార్చివేస్తుంది. హల్లెలూయా.